దక్షిణ కాశీ ప్రసిద్ధ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు శుక్రవారం సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి వేచి చూశారు. ముందుగా స్వామివారికి ఇష్టమైన కోడి ముక్కులు చెల్లించుకున్నారు.
ప్రెస్ అకాడమిక్ సంక్షేమ నిధి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చిత్రపటానికి ఈ రోజు వేములవాడ పట్టణ తెలంగాణ చౌక్ వద్ద టీయూడబ్ల్యూజేహెచ్ 143 ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లాయక్పా ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ సంక్షేమ నిధికి 17.50 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో జర్నలిస్టులకు వారి ఖాతాలో 20,000 రూపాయలు జమ చేశారని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జర్నలిస్టులకు 150 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసినందుకు గాను మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే రమేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ జర్నలిస్ట్ అమరవీరులకు జోహార్. జోహార్ తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న మీడియా అకాడమీ చైర్మన్ మా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారి నేతృత్వంలో ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ సమాజం అంతా సుభిక్షంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ శుభదినం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం 17.5 కోట్ల నిధులను కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బంగారు తెలంగాణ సాధనలో జర్నలిస్టుల భాగస్వామ్యం అనేది గుర్తించిన మన ముఖ్యమంత్రి గారు గతంలో 50 కోట్లు రెండో విడతలో 17.5 కోట్ల నిధులను కేటాయించి జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవ మంత్రి కేటీఆర్ గారికి, స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారికి, వేములవాడ జర్నలిస్టుల పక్షాన, యావత్ తెలంగాణ జర్నలిస్ట్ సమాజం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పి ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల నిరుద్యోగ వృత్తి ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకు అమలు చేయకపోవడంపై తహసీల్దార్కు వినతి పత్రం అందించినట్టు తెలిపారు కోనరావుపేట బీజేవైఎం నాయకులు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కోనరావుపేట బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించి స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం కోనరావుపేట మండల అధ్యక్షుడు బైరగోని సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మిర్యాల్కర్ బాలాజీ, భాజపా మండల కార్యదర్శి సందు సురేష్, విమర్శ జిల్లా కార్యదర్శి పాకమోహన్, ఆసరి రాజకుమార్, పాక మహేష్, పొన్నం మహేష్, చెల్ల జితేందర్ రెడ్డి, ముష్కం ప్రశాంత్, జగన్ తదితరులు పాల్గొన్నారు. కోనరావుపేట మండలంలోని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నటువంటి కేసీఆర్ ఇతరులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా, ఉద్యోగాలు ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలు ఫిలప్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇప్పటికైనా అని నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మా బీజేఎం మండల తరఫున డిమాండ్ చేస్తుంది. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ అన్నగారి ఆదేశాల మేరకు నిరుద్యోగ వృద్ధి 2 లక్షల ఉద్యోగాల భర్తీకై ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు లేని ఆశలు పెట్టి పట్టభద్రుల్ని తప్పుదో పట్టిస్తున్నారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు చదువులకు పెద్దపీట ఇస్తామంటే తెలంగాణ ముఖ్యమంత్రి గొర్రెలకు బర్రెలకు జనాన్ని తప్పుదో పట్టిస్తూ పట్టభద్రులకు రాజ్యాంగం కల్పించిన హక్కు వారికి ఉద్యోగాలు ఇవ్వడం, వారి ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు పనిచేసుకుంటారు, అలాగే నీ నోటితోటే అన్న మాట నిరుద్యోగ వృద్ధి ఇస్తాను అని, అలాగే నిరుద్యోగ వృద్ధి ఇచ్చి వారిని గౌరవంగా వాళ్ళ పట్టభద్రులకు గౌరవ మీరన్న మాట ప్రకారంగా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఆదుకోవాలి. రెండోది, ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నీకు ఎలాగూ బుద్ధి చెప్తారు, వాళ్ళను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ మంచి పద్ధతి కాదు, వెంటనే ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి వాళ్ళకి నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలని బీజేవైఎం తరఫున డిమాండ్ చేస్తాము. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని ఈ రోజు నియమించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో నూతన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నేవూరి రత్నాకర్, ఉపాధ్యక్షులుగా ఎక్కల్దేవి కిషన్, ప్రధాన కార్యదర్శిగా మామిడి లింగారెడ్డి, ప్రచార కార్యదర్శిగా తీగల వైకుంఠం, కార్యదర్శిగా కుమ్మరి చందు, ముఖ్య సలహాదారులుగా గడ్డం కిషన్ రెడ్డి, దూస సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులుగా యశోద వేణు, గొల్లపల్లి శ్రీనివాస్, తీగల మహేందర్, గడ్డం రత్నాకర్, కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, భాగ్యరెడ్డి, పెద్దపల్లి బొమ్మయ్య, గొల్లపల్లి ప్రమోదరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ఫిరోజ్ పాషా మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడిన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీని మండలంలో బలోపేతం చేయడానికి నూతన కమిటీ కృషి చేయాలని కోరారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా ముందుండి పోరాడితే ఖచ్చితంగా గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ కేతిరెడ్డి లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు చంద్రగిరి గోపాల్, తాళ్లపల్లి ప్రభాకర్, మండల నాయకులు గడపెల్ల ఎల్లయ్య యాదవ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామ శాఖ తరఫున, అలాగే మండల శాఖ తరఫున, మా తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేసి అత్యుత్సాహంగా పనిచేసి ఉత్సాహవంతులుగా ఉండి అందరూ ఏకగ్రీవంగా పనిచేస్తారని ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కొండాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంలోనే ఆదర్శంగా తీసుకువచ్చి కొండాపూర్ను ఒక అధిక మెజార్టీతో ఇచ్చి ప్రతి ఎలక్షన్లో కొండాపూర్ను ముందుంచాలని ఆశిస్తూ అధ్యక్షుల వారికి, అలాగే మిగతా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి వాళ్ళందరికీ నేను కోరుకునేది ఒకటే, ఏంటంటే ప్రశ్నించే తత్వం లేనప్పుడు మనం ఎక్కడ కూడా ముందుకి పోలేకపోతాం. కాబట్టి గ్రామ పంచాయతీలో కానీ సమస్యలు ఏదైనా ప్రతి వార్డు మెంబర్లతో కూడా అందరితో కలిసిమెలిసి ఉండుకుంటూ గ్రామ సమస్యల పైన పోరాడితే ఖచ్చితంగా మీకు గుర్తింపు వస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని ఆశిస్తూ ఇటు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. జై కాంగ్రెస్. కొలరావుపేట మండలం సుద్దాల గ్రామంలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని ఆటోకు తాళ్ళుకట్టి లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజ్ మాట్లాడుతూ బీజేపీ 2014లో అధికారంలోకి రాకముందు నిత్యావసర సరుకులు మరియు వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని, సామాన్య ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మాత్రం కార్పొరేట్ శక్తులకు ఉడిగం చేస్తూ అంబానీ మరియు అదానీలకు దేశాన్ని తాకట్టు పెట్టి దేశాన్ని ప్రైవేటీకరణ చేసే విధంగా మోదీ ప్రభుత్వం పూనుకుందని అన్నారు. నిత్యావసర సరుకులు సామాన్య ప్రజలు కొనుగోలు చేసే శక్తి లేకుండా చేసింది. 6 సంవత్సరాలుగా 60 సార్లు గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యావసర సరుకులు పెంచారని పేర్కొన్నారు. వెంటనే ధరలు తగ్గించాలని, లేని ఎడల బీజేపీ ప్రభుత్వం గద్దెదించే విధంగా ప్రజలందరినీ ఏకం చేసి ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎగ్మంట ఎల్లారెడ్డి, మాసమ్మ సురేష్, ఎరవెల్లి అశోక్, జాన్, రత్నాకర్, దాసు, రమేష్, శ్రీను, శంకర్, రాజయ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో 2014 మేల నెలలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోకి అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు అధికారం వచ్చే ముందు ఏం చెప్పారంటే నిత్యావసర సరుకులు, అదేవిధంగా ఈ సామాన్య ప్రజలకు మేలు చేస్తాము, ఇక్కడ ఉన్నటువంటి అంబానీ లైన్ మొత్తం కూడా తరిమి కొడతాము, ప్రైవేటీకరణ చేయము, మొత్తం కూడా ప్రభుత్వ రంగంలో కాపాడతామనే దిశగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు అధికారంలో అప్పుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, నిత్యావసర సరుకులు కొద్దిగా గొప్ప ఉంటే దానికి త్రిపుల్గా ఈరోజు మూడో వంతగా ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్, అదేవిధంగా నిత్యావసర సరుకులు మొత్తం కూడా పెంచే విధంగా పెంచి ఈరోజు అంబానీలకు, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు, ఆదానీలకు కొమ్ము కాస్తూ మొత్తం కూడా సామాన్య ప్రజలను ఈరోజు మొత్తం కూడా ఇబ్బందులకు గురి చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఇదే విధంగా పూనుకుంటే మాత్రమే పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని గందరించే అంత వరకు ప్రజలను మొత్తం కూడా చైతన్యపరిచి మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెబుతున్నాం. ఈరోజు జీడీపీ అంటే మేమేమో అనుకున్నాం, ప్రజలు అందరూ జీడీపీ తగ్గుతుంది అంటే ఈరోజు పెరిగేది ఏంటంటే జీడీపీ అంటే జీ అంటే గ్యాస్, డీ అంటే డీజిల్, ఈరోజు పి అంటే పెట్రోల్, ఇవి మాత్రమే పెరుగుతున్నాయే తప్ప సామాన్యులకు ఎక్కడ కూడా మేలు చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేదు, నరేంద్ర మోడీ పాలన లేదని మేము ఇస్తున్నారని చెప్తున్నాం. ఈరోజు అధికారంలో వచ్చే ముందు ఏం చెప్పినంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్న యువకులకు 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వేస్తానని చెప్పింది, నిత్యావసర సరుకులు దించుతానని చెప్పింది, నల్లధనం తీసి ప్రజలకు 10 ఒక్క అకౌంట్లో నిరుపేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పింది, ఎక్కడ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఈ కేంద్రం మొత్తం కూడా ప్రైవేటీకరణ చేసి దేశాన్ని మొత్తం కూడా అంబానీలకు, ప్రైవేటు శక్తులకు అమ్మే దిశగా ఈరోజు పూనుకుంటుంది. ఈరోజు సామాన్యులు పెట్రోల్ వేసుకుందామంటే, ఈరోజు డీజిల్ పోసుకుందామంటే, ఈరోజు వంట గ్యాస్ వండుకుందామంటే చాలా రేట్లు పెరిగినాయి. ఈరోజు సామాన్యులను ఇబ్బంది గురి చేసే విధంగా ఈ నరేంద్ర మోడీ పాలన నడుస్తుంది. వెంటనే ఈ డీజిల్, పెట్రోల్, నిత్యావసర ధరకులు వెంటనే ధరలు తగ్గించాలి. లేని ఎడల ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా చేతులను పరిచి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం, ఈ ప్రభుత్వాన్ని గద్దెదిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే చేనేత టీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.